Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. Kottaga oka joker garu tayarayaru. Aa joker garu pere Nara Lokesh. Ee Nara Lokesh yuvagalam peruto modalainatuvanti padayatra 10 rojulu poorthavagare telugu desham party ki padayatra ga maaripoyindi. ఈ పాడయాత్రతో తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి పొలిట్ బ్యూరో మెంబర్లందరూ కలిసి సంతాప సభ ఒకటి పెట్టుకొని ఆ సంతాప సభ తీర్మానాల్ని కాసేపట్లో చంద్రబాబు నాయుడు గారు వచ్చి మీడియా ముందుకు విచార వదనంతో ఎక్స్ప్లెయిన్ చేయడం కూడా కాసేపట్లో జరుగుతుంది. యథావిధిగానే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టడం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద బడుగు బలహీన వర్గాల మీద అక్కసు వెలగక్కడం అనేది జరుగుతుంది. ఎందుకు చంద్రబాబు నాయుడు గారికి ఇంత అవస్థలు, ఇంత ధీరాస్థితి వచ్చిందంటే, పాపం నారా లోకేష్ పాదయాత్ర చేస్తున్నాడు కదని దేశంలో ఉన్నటువంటి ఎల్ఎన్టీల్ని, దేశంలో ఉన్న జేసీబీల్ని ఎల్లో మీడియా గొట్టాలతో ఈ మనిషిని లేపుదాం అనుకున్నారు. మిషన్లు లెగుస్తున్నాయా కానీ ఈ మనిషి లెగవట్ల. మనిషి ఏం మాట్లాడినా కూడా అది సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది. తను ఏ పదం మాట్లాడినా కూడా తెలుగులో ఉన్నటువంటి వ్యాకరణ దోషాలతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అందరికీ కడుపుప్పగా నవ్విచ్చేటువంటి కమీడియన్గా నారా లోకేష్ మిగిలిపోయాడు. దీంతోపాటు లోకేష్ పాదయాత్రకు జనాలు రావడం లేదు ఎందుకు అని ఒక సమీక్షా సమావేశం నిర్వహిస్తాడట చంద్రబాబు నాయుడు గారు. ఈరోజు నేను చంద్రబాబు నాయుడు గారిని ఒక ప్రశ్న అడుగుతున్నా, అయ్యా చంద్రబాబు నాయుడు గారు ఎందుకు లోకేష్ పాదయాత్రకి జనాలు వస్తారు, ఎందుకు రావాలి? సహజంగా జనాలు, ప్రజలు ఎందుకు వస్తారు? ఒక భరోసా కోసమో, ఒక భవిష్యత్తు కోసమో వస్తారు. కానీ లోకేష్ సభలో ఏం జరుగుతుంది? బూతులు వస్తున్నాయి. ఈ బూతులకి ప్రజలు ఎందుకు వస్తారు? ఈ బూతుల కోసం ప్రజలు ఎందుకు వచ్చి వినాలనుకుంటారు? ఈ బూతుల కోసమేనా లోకేష్ గారు పాదయాత్ర చేస్తుంది? ఏమంటుంటాడు, ఒరేయ్ అని గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని సంబోధిస్తారు. జాదూరెడ్డి అని అంటాడు, జగన్ మోసపు రెడ్డి అని అంటారు. ఈరోజు నేను స్పష్టంగా మేము ఒక విషయం చెప్తున్నాను, ఒరే చంద్రబాబు, అడ్డగాడిద చంద్రబాబు, ఒరే సన్నాసి చంద్రబాబు, కడుపుకి అన్నం తిని పెంచావా నారా లోకేష్ని, గడ్డి తిని పెంచావా అని నేను కూడా అడగచ్చు కదా. నేను కూడా లోకేష్ లాగా మాట్లాడవచ్చు కదా. నేను అలా మాట్లాడితే చంద్రబాబు నాయుడు గారిని, మాజీ ముఖ్యమంత్రిని ఒరే చంద్రబాబు అని సంభాషిస్తే మీరందరూ హర్షిస్తారా? హర్షించరు కదా. నాగార్జున యాదవ్, నీ వయసుకు తగ్గ రీతిలో నువ్వు మాట్లాడు అని నాకు హితబోధ చేస్తారు కదా. కానీ నారా లోకేష్ ముఖ్యమంత్రి గారిని ఒరే జగన్ రెడ్డి అని సంభాషిస్తున్నాడే. తండ్రి కొడుక్కి నేర్పించినటువంటి సంస్కారం చంద్రబాబు నాయుడు గారు లోకేష్కి నేర్పించారా? నేర్పించలేదు. మనకి సంస్కారం, సభ్యత నారా వారి కుటుంబానికి ఉండకూడదు అనేటువంటి పద్ధతిలో జగన్మోహన్ రెడ్డి గారి మీద విమర్శలు, విష ప్రచారం చేయడానికి నారా లోకేష్ పూనుకున్నాడు అని ఉంది. ఈరోజు కూడా నారా లోకేష్ ఉబలాట పడుతున్నాడేమో. నేను జగన్మోహన్ రెడ్డి గారిని ఒరే అని సంభాషిస్తే, జగన్మోహన్ రెడ్డి గారిని దుర్భషలాడితే చంద్రబాబు నాయుడిని కూడా దుర్భషలాడతారు వైఎస్ఆర్సీపీకి సంబంధించిన వాళ్ళు. ఆ విధంగా నా తండ్రి మీద ఉన్నటువంటి అక్కాసుని నేను తీర్చుకోవచ్చని ఉబలాట పడుతున్నాడు అనుకుంటా లోకేష్. కాబట్టి ఉబలాట పడకు లోకేష్. 100% జగన్మోహన్ రెడ్డి గారి మీద నువ్వు నీ మంద నాలుకతో నోరు స్లిప్ అయితే అదే స్థాయిలో మేం కూడా ఒరే చంద్రబాబు, ఒరే నీచపు చంద్రబాబు అని మాట్లాడడానికి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ప్రతినిధులు వెనకాడు వెయ్యావు. నీ కుక్క కాటికి చెప్పు దెబ్బ అనే రీతిలో నువ్వు ఏ స్థాయిలో విమర్శిస్తే ఆ స్థాయిలో కూడా విమర్శలు చేయడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆ ప్రతినిధులమైన మేము సిద్ధంగానే ఉంటామని మీకు ఈ విధంగా తెలియజేస్తున్నా. దాంతోపాటు మరొక మాట కూడా మాట్లాడుతున్నాడు. ఏమని అంటున్నారు, చంద్రబాబు నాయుడు గారు వచ్చిన ప్రతిసారి ఈ ప్రభుత్వం నారా లోకేష్కు భయపడుతుంది అని అంటారు. ఎందుకు భయపడతామండి? ఎవరు భయపడుతున్నారు? 40 ఏళ్ళ రాజకీయ జీవితంలో చంద్రబాబు నాయుడు ఎవరికన్నా భయపడ్డాడు అనుకుంటే నారా లోకేష్కే భయపడుతున్నాడు. అయ్యా మనందరం చూసాం, నారా లోకేష్ పాదయాత్రకు వెళ్తుంటే చంద్రబాబు నాయుడు గారి కాళ్ళకు ముక్కి బయలుదేరింది.
కానీ నాకు ఒకటి తెలుస్తుంది, అయ్యా నువ్వు పాదయాత్రకు వెళ్ళొద్దు అని చంద్రబాబు నాయుడు గారే నారా లోకేష్ గారికి కాళ్ళకు ముక్కుంటారు అని మేమందరం అనుకుంటున్నాం. ఎందుకు అనుకుంటున్నామంటే, యువగలం అని పేరు మొదలుపెట్టాడు, కందుకూరులో ఆరుగురు దురదృష్టవశాత్తు చనిపోయారు. యువగలం అని ఒక లోగో ఆవిష్కరించాడు, గుంటూరులో ఒక నలుగురు చనిపోయారు. నాలుగు అడుగులు వేసాడో వేయలేదో నారావారి ఉసురు నందమూరి వారసుడు తగిలి దురదృష్టవశాత్తు ఆయన కూడా కుప్పకూలిపోయాడు. ఆ తరువాత ఈయన 10 రోజులు నడిచాడో నడవలేదో, భారతదేశానికైతే ఆ స్ట్రోక్ తగలలేదు, కానీ ఆ టర్కీ ఆ సిరియాలో భూకంపాల తీవ్రతతో అక్కడ కూడా ప్రజలు నష్టాలు పడిపోతున్నారు. కాబట్టి 10 రోజుల యువగజం యొక్క యువ గందరగోళం పాదయాత్రకు గాను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు ఐరన్ లెగ్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అని నారా లోకేష్ గారికి ఒక బిరుదు ప్రదానం చేశారని మాత్రం మీకు స్పష్టంగా చెప్పదలుచుకుంటున్నా. ఎందుకు ఇదంతా జరిగిందంటే, సహజంగా చంద్రబాబు నాయుడు గారు చెప్తుంటాడు, సింధుకి నేనే షటిల్ నేర్పించాను, సానియా మిర్జా గారికి నేనే టెన్నిస్ నేర్పించాను, సత్యనాథలకి నేనే కంప్యూటర్ నేర్పించాను అని. అయ్యా ఇంతమందిని ప్రయోజకులను చేశావు కదా, నీ సొంత సుపుత్రుడు నారా లోకేష్ని పప్పునెందుకు చేశావని తెలుగుదేశం పార్టీ కార్యకర్తలందరూ ఈ యువగలం పాదయాత్ర చూసిన తర్వాత అడుగుతుంటే, తల ఎక్కడ పెట్టుకోవాలో అర్థం కాక చంద్రబాబు నాయుడు గారు 10 రోజుల నుండి కలుగులో ఎలికి దాక్కున్నట్టు జూబ్లీహిల్స్ రాజప్రసాదంలో దాక్కున్న విషయాన్ని కూడా మీరు గమనించారు. దీంతోపాటు మీకు మరొకటి కూడా చెప్తున్నా, ఒక నిర్మాత కొడుకో ఒక దర్శకుడు కొడుకో మంచి నటుడైతే చిరంజీవి గారితోనో మహేష్ బాబుతోనో ఎవరైనా సినిమాలు తీస్తారా? తీరు కదా. అలానే సమర్థుడైనటువంటి సొంత కొడుకుంటే చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్తో ఎందుకు ఇటువంటి విషయాల మీద ఆధారపడాల్సి వస్తుంది అనేది కూడా మీరందరూ గమనించాల్సినటువంటి పరిస్థితి మేము తెలుసుకున్నాం. దీంతోపాటు ఈ 10 రోజుల పాదయాత్రలో నారా లోకేష్ చేసేటువంటి చిత్ర విచిత్ర విన్యాసాలను చూస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేకంగా రాజకీయాల్లో ఒక కమీడియన్ పాత్రకి పూర్తిగా న్యాయం చేశాడు అని అర్థమవుతుంది. ఈ మనిషిని పనిముట్లు అని పలకమంటే పందిముట్లు అంటున్నాడు, ప్రశాంతత అని పలకమంటే ప్రశాంతత అంటున్నాడు, వైశ్యుల్ని గౌరవించయ్యా అంటే వైశాలి అని గేలి చేస్తున్నాడు. చంద్రబాబు కొడుకు ఎలా ఉంటాడు అని ఎవరన్నా ఢిల్లీలో అడిగితే అజ్ఞానానికి టక్కు టై వేస్తే ఎట్లా ఉంటాడో అలా ఉంటాడనే అని చెప్పుకుంటున్నారు. ఇలాంటి చంద్రబాబు నాయుడు గారికి సంబంధించి ఈ ముద్దుల తనయుడు ఇటువంటి పాదయాత్ర చేస్తూ ఉంటే చంద్రబాబు నాయుడు గారికి హార్ట్ స్ట్రోక్ వస్తుందో లేదో తెలియదు, కానీ ఈ పాదయాత్ర దెబ్బకి సన్ స్ట్రోక్ వచ్చి ఏమన్నా అవుతుందేమో అనేటువంటి ఆలోచన కూడా చంద్రబాబు నాయుడు గారి కుటుంబ సభ్యులకి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు కూడా అర్థమవుతుంది. జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బడుగు బలహీన వర్గాలకు, అగ్రవర్ణంలో ఉన్నటువంటి పేదలకు, ప్రతి ఒక్కరికి, నిమ్నజాతి వర్గాలందరికీ సాధికారత కోసం కృషి చేస్తుంటే వారందరినీ విమర్శిస్తూ నోటికొచ్చినట్లు మాట్లాడుతూ అబద్ధాలను విష ప్రచారాలను పెరవేసుకుంటూ నారా లోకేష్ చేస్తున్నటువంటి ఈ వింత విన్యాస వికృతమైనటువంటి చేష్టలకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక కమీడియన్ అనేవాడు దొరికాడు అని ఒక సెక్షన్ ఆఫ్ మీడియా కూడా చాలా ఆనందపడుతుందనే విషయాన్ని మీ అందరికీ నేను మరొకసారి తెలియజేస్తున్నా. దీంతోపాటు మరొక విషయం కూడా చెప్తున్నాం. మనందరూ అనుకుంటూ ఉంటాం రూరల్ ఏరియాస్లో ఉత్తగొడ్డుకి అరుపెక్కువ, ఓటి కుండకి సౌండ్ ఎక్కువ, ఉత్తర కుమారుడికి ప్రలాభాలు ఎక్కువ, అదేవిధంగా నారా లోకేష్కి ఇటువంటి ఉడత ఊపులు పిల్లి శాపనార్థాలు ఎక్కువ అనే విషయాన్ని మీరందరూ గమనించమని కోరుతున్నాం. మనందరం మాయాబజార్లో రేలంగి పాత్ర ఎలాంటిదో రాష్ట్ర రాజకీయాల్లో లోకేష్ పాత్ర కూడా అలాంటిదే అనే విషయాన్ని మీరందరూ ఒకసారి గమనించవలసిందిగా కోరుకుంటున్నాం. దీంతోపాటు ఈ ఐరన్ లెగ్, ఈ ఐరన్ లెగ్ చౌదరి మన సినిమాల్లో చూస్తూ ఉంటాం కదా ఐరన్ లెగ్ అని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ముఖ్యంగా తెలుగుదేశం పార్టీలో ఈ ఐరన్ లెగ్ చౌదరి లోకేష్ బాబు కూడా తయారయ్యాడు. పాపం చంద్రబాబు నాయుడు గారు ఈ ఐరన్ లెగ్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్తో ఐరన్ మ్యాన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ జగన్మోహన్ రెడ్డి గారిని ఢీకొట్టాలనుకుంటున్నాడు. ఇది అసలుకి ఆచరణయోగ్యమైనటువంటి పనేనా అని మిమ్మల్ని అడుగుతున్నా. అదేవిధంగా ఈ సూపర్ మ్యాన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అనేటువంటి
వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని ఢీకొట్టడానికి, అతనితో తలపడడానికి ఈ సూపర్ కాగితాలు మెళ్ళో వేసుకుని తిరిగే ఈ గౌడు గేద నారా లోకేష్ని పోటీగా నిలబడుతుంటే తట్టుకోగలడా అని మేము అడుగుతున్నాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో నారా లోకేష్ అనే వ్యక్తి ఎల్కేజీ జీరో గాడైతే, వైఎస్ జగన్మోహన్ రెడ్డి లాంటి వ్యక్తి కేజీఎఫ్ హీరో అనే విషయం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి బడుగు బలహీన వర్గాలందరికీ తెలుసనే విషయాన్ని మీ అందరికీ కూడా తెలియజేస్తున్నా. కాబట్టి నారా లోకేష్, నోరు కాస్త అదుపులో పెట్టుకో. గౌరవ ముఖ్యమంత్రి వారిని బడుగు బలహీన వర్గాలకు సగం దేవుడిగా కొలిచేటువంటి వ్యక్తులని మీరు విమర్శలు చేస్తున్నప్పుడు నోరు కొంచెం దగ్గర పెట్టుకో. నారా వారి నోరుకి, నారా వారి మెదడుకి లింకు తెగిపోయిందేమో కానీ ఇంకొకసారి కానీ జగన్మోహన్ రెడ్డి గారి మీద నోరు నీ ఇష్టం వచ్చినట్టు వాగితే నాలిక కోస్తామనే విషయాన్ని కూడా నారా లోకేష్ గుర్తుపెట్టుకోవాలని మేమందరం మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నాం. ఇదే విధంగా నీ నోటికి కానీ పని చెప్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి మేము కూడా చంద్రబాబు నాయుడు గారిని అదే స్థాయిలో, అదే రీతిలో, అదే స్థాయికి కూడా దిగజారి నోటికి వచ్చేటువంటి వ్యాఖ్యానాలు చేయడానికి ఏమాత్రం వెనకాడిపోవడమని మరొకసారి నారా లోకేష్ గారికి తెలియజేస్తున్నాం. ఒక విషయం అండి, మీరు చెప్పినటువంటి మంచి ప్రశ్నే. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి 23 మంది శాసనసభ్యులు కూడా వేరే పార్టీకి మారారు. కానీ ఏం జరిగింది? పైన దేవుడు ఉన్నాడు, జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల్నే నమ్ముకున్నారు కాబట్టి, కార్యకర్తలనే నాయకుగా మలిచినటువంటి ధైర్యం విశ్వాసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉంది కాబట్టి ఒకరో ఇద్దరో నారా లోకేష్ గారి నాయకత్వాన్ని నడుద్దామని అనుకుంటే వారందరికీ దేవుడు, ప్రజలే సరైనటువంటి బుద్ధి చెప్తారు. ఎంతమంది 23 మంది శాసనసభ్యులు గతంలో మేము ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పార్టీ ఫిరాయిస్తే ఆ 23 మంది శాసనసభ్యులకే తెలుగుదేశం పార్టీ కూడా పరిమితమైంది కాబట్టి రేపు ఒకరో ఇద్దరినో ఎవరినో ఏమార్చో బామాలో తీసుకొని పోతే వారు కూడా ఒక సింగిల్ డిజిట్కి మాత్రమే పరిమితం అవుతారని చెప్తాం.